చూస్తే బోరం అన్నట్టు ఉన్నది ఎప్పటికి ఏంటంటే నుంచి ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అలా దయ్యం ఉంది అది ఉంది అని వెళ్ళిపోయారు సార్ మరి ఈడు ఉండాలంటే మాకు కూడా భయం అవుతుంది దాల అనేది ఏం లేదు కానీ పిల్లగాడికి జర సొమ్మలాగా ఉండే ఇక ఆయనకు ఆరోగ్యం కూడా మంచిగా లేక ఆయన చచ్చిపోయింది ఆయన చచ్చిపోయినాక ఒక వారానికి ఇంకో అబ్బాయి బాగానే ఉండే వారం రోజులు అట్లా జ్వరం వచ్చి పడుకున్నాడు ఆయన చచ్చిపోయాడు ఒక వారానికి ఒకటే ఇంట్లో ముగ్గురు కొడుకులు నటి కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోయేసరికి వాళ్ళ జర తల్లిదండ్రులు బాధగా ఉండాను ఉన్నాక మళ్ళీ నలుగురు పిల్లలు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఆయనకు ఇక వాళ్ళు తరిగొప్పలకి వాళ్ళిద్దరు చచ్చిపోగానే ఒక్కొక్కరు పక్క ఊరికి పోయారు పోగానే ఇక ఇట్లా ఇక కాబట్టే అట్లా కాబట్టే ఎట్లా మరి ఇది ఒక్కింటనే ఇద్దరు చచ్చిపోయారని టెన్షన్ పడి ఇక మరి ఈయన ఎట్లాగా అయిందో ఏమైందో ఈయన కూడా బండి నుంచి వాడి చచ్చిపోయాడు ఇక ఈ వయసు వాళ్ళు మంచిగా ఉన్నారు నలుగురు పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు అయితే మా కాలనీలో ఏమో తిరుగుతుంది దయ్యమే ఉన్నది అని అందరు అందరూ ఏం లేకుండా వెళ్ళిపోయారు పక్కకు ఒక బిల్డింగ్ కట్టారు అది కట్టిన కాంచి ఒక నెల కాదు వారం కూడా సంసారం చేయలే ఆ ఇంట్లో అది పాడుపడిపోయినట్టుండి ఆ ఇల్లు మీద అనుమాన పడతాండ్రు ఇక అందరు కాల్ చేసిపోయారు ఎంత ఉండమని ఊరోళ్ళం బతులాడినా కానీ ఉండలే ఇక ఊళ్ళో ప్రోగ్రాం పెట్టించినా ఉండలే వాళ్ళు ఎట్లా చేసినా ఉండలే అందరూ సిఐ గారికి వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందించి ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిండ్రు వాళ్ళు స్పందించారు ఎమ్మడే కానీ వాళ్ళకు ఏ ప్రోగ్రాం పెట్టినా వాళ్ళకి ఎక్కలేదు ఏం చెప్పినా ఎక్కలేదు వాళ్ళకు ఉన్నదంతా మైండ్లో మొత్తం ఏమో జరుగుతుంది మేము చచ్చిపోతాం అనుమానం ఏమో ఉన్నది ఏమో చేస్తాండ్రు మేము అని చచ్చిపోతాం మేము చచ్చిపోతాం అనే ఒక బాగా వాళ్ళకు విగూఢమైన నమ్మకం అయిపోయింది వాళ్ళకి అట్లా చెప్పకుండా వెళ్ళిపోయారు ఇప్పటికైనా వాళ్ళు ఇక్కడ ఏం లేదు వాళ్ళకి మేము 100% అన్ని తీర్లో మా గ్రామం నుంచి వెళ్ళి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళ వ్యవసాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి మా గ్రామంలో యథావిధిగా బతుకే చాలా సంతోషం వాళ్ళకి రావాలని కూడా కోరుతున్నాను నేను.